ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి మాట్లాడుతూ తన గురించి తను మామూలుగానే అతిగా పొగుడుకోవటం జరిగింది. తనంత నీతివంతుడు, తనంత విశ్వాసపాత్రుడు, తనంత మాట తప్పనివాడు అసలు రాజకీయ చరిత్రలోనే లేరని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. దాంతోపాటు ప్రతిపక్ష నాయకుడు అతని మీద ఇక మామూలు తిట్లు కాదు, భయంకరమైనటువంటి తిట్లు తిట్టడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఇంత నీచానికి దిగజారిపోయి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడని ఆలోచిస్తే, ఈ మధ్య జరిగినవన్నీ కూడా ఈ కేసులన్నీ ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ఆఖరికి నిన్న ఐడీ గ్రిడ్ దగ్గర నుంచి కేసులన్నిటిలో కూడా ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత సర్వేలో కూడా ఓడిపోతుంది అనేటువంటి రిపోర్టు రావడంతో ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడనేది చాలా స్పష్టంగా నిన్న అతను మీడియాతో మాట్లాడిన విధానం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. తనకు తాను నీతిమంతుడట. 26 కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఇప్పటి వరకు కూడా పూర్తిగా దాన్ని మేనేజ్ చేసుకుంటూ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి అవినీతిలో కూరుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు ఉన్నాయి, ఆఖరికి నేనేసిన కేసు కూడా ఉంది, ఇప్పటికే అది స్టే ఆర్డర్ స్టే తీసుకొచ్చి అట్లాగే ఉంది, ఈశ్వరీ బెంచ్ మీదకి వచ్చింది ఆ టైంలో. అలాగే విజయమ్మ గారు వేసిన కేసు అట్లాగే ఉండిపోయింది. ఇంకా అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు వేసిన కేసు, ఇన్ని కేసులు పెట్టుకొని వాటన్నిటికీ స్టేలు తీసుకొచ్చి తనకు తనే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకుంటా ఉన్నాడు. నా అంత నీతిమంతుడు లేడట. ఎలా ఇతని నీతి అనేది ఎవరు చెప్పాలా మాట, బయట వాళ్ళు చెప్పాలా, ప్రజలందరూ పొగడాలి ఎన్టీఆర్ గారు నీతిమంతుడు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప ప్రజాపాలకుడు అని ప్రజలు పొగుడుతున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళు ఆ నాయకులు ఎప్పుడూ పొగుడుకోలే. కానీ ఇతని దగ్గరికి వచ్చేసరికి తనకి తనే సర్టిఫికెట్ ఇస్తా, దాన్ని బట్టి చూస్తే ఇతని ఫ్రస్ట్రేషన్ బాగా అర్థమైపోతూ ఉంది. వచ్చే ఎలక్షన్స్లో ఇతనికి కొన్ని సీట్లు అంటే పదుల సంఖ్యలో గెలవటం కూడా కష్టమనేటువంటి విషయం అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. వస్తున్నటువంటి సెంట్రల్లో సర్వేస్ కూడా అన్నీ అవే చెప్తా ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీ ఎంత ప్రభంజనం సృష్టించబోతా ఉందో. దాదాపుగా 25 పార్లమెంటు సీట్లకు కాను 22 పార్లమెంటు సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని నిన్నగా మొన్న వచ్చినటువంటి సర్వేలు, ఇండియా టుడే లాంటి సర్వేలు అన్నీ కూడా చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అర్థం కాక లగడపాటి లాంటి అబద్ధ సర్వేలతో మేనేజ్ చేయాలనుకున్నారు, అది సాధ్యం కాలేదు. ఇక దిగజారిపోయి చివరికి దాదాపు 59 లక్షల ఓట్లని మరి తొలగించటం అనేది ప్రతిపక్ష నేత సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అది మరి ప్రభుత్వానికి ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి ప్రభుత్వం చాలా రహస్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కూడా ఎక్కడ కనీసం ఆధార్ను కూడా లింకు చేయొద్దు, వ్యక్తిగత గోప్యత చాలా అవసరం అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు అంత ఇదిగా ఉంటే పూర్తి అన్ని వివరాలతో సహా వాళ్ళ బ్యాంకు ఖాతాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి ఈ వ్యక్తుల పౌరుల ఈ డేటాను తీసుకొచ్చి ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పి అది పట్టుబడితే దాన్ని అశోక్ పారిపోతే దాన్ని కూడా వెనకేసుకుంటూ చివరికి ప్రతిపక్ష పార్టీ మీద దుమ్ము చల్లి ఇంత హీన స్థాయికి ఈ వ్యక్తి దిగజారి మాట్లాడుతుంటే అసలు ఇతను ముఖ్యమంత్రికి అర్హుడా కాదా అనేది ప్రజలు ఈరోజు ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత భయంకరంగా అంటే అదేవిధంగా నాకు పద్యం గుర్తొస్తూ ఉండి, తివిరి ఇసుమన తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అని చెప్పి ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఒకటి ఉంది. అంటే కుందేటి కొమ్ము అనేది ఉండదు, అదేవిధంగా ఇసుము అంటే ఇసుకని పిండితే తైలం రాదు. తర్వాత మృగతృష్ణ అంటే మనకు ఎండాకాలంలో కనిపిస్తుంది రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టుగా, కానీ నీళ్లు ఉండవు అందులో. ఇవి కూడా సాధించవచ్చు కానీ చంద్రబాబు లాంటి మూర్ఖుణ్ణి, చంద్రబాబు లాంటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళని చరిత్రలో మార్చలేం. ఎప్పుడు వస్తుంది ఈ సెల్ఫ్ డబ్బా అంటే, పూర్తిగా స్వార్థం నిండినటువంటి వాళ్ళు, అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, సమర్థవంతమైన ప్రజాపరిపాలన అందించలేనటువంటి వాళ్ళు మాత్రమే ఇలా సొంత డబ్బాలు కొట్టుకుంటారంటానికి ఈయనే ఉదాహరణ. నిజంగా ఉంటే చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఈ రాష్ట్రాన్ని పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులందరూ ప్రతి ముఖ్యమంత్రి తన హయాంలో నేను ఇచ్చేశానని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు ఎలక్షన్స్ టైంలో. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు 9 ఇప్పుడు 5, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సీనియారిటీ ఉండేటువంటి నాయకుడు ఇన్నేళ్లలో కూడా రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఈ ఒక్క పని చేశాను నేను, ఈ విధంగా నేను ఈ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి కట్టాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా గర్వంగా చెప్పుకునేటువంటి పనులు ఒక్కటి ఉన్నాయేమో చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రజలే.
అందుకనే వాళ్ళు ఏమి చెయ్యలేదు కనుకనే, ప్రజలకి ఏ న్యాయం జరగలేదు కనుకనే ఈ విధమైన ఫ్రస్ట్రేషన్లో దిగజారిపోయి పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి ఇక ప్రతిపక్ష నేత మీద, ప్రతిపక్ష నేత ఏమైనా అధికారం చేశారా, ఏమైనా ముఖ్యమంత్రిగా వచ్చారా ఆయన? కానీ తను కాంగ్రెస్ పార్టీ నుంచి తను కూడా బయటకు వచ్చేసి ఈరోజుకు మాకు 9వ సంవత్సరం ఆ పార్టీ పెట్టి మరి ఎవరి సహాయం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా కంప్లీట్గా వ్యక్తిగతంగానే తను నిలబడ్డాడు. పూర్తి తన ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని స్థాపించుకున్నాడు. మాతృస్థానమైన కాంగ్రెస్నే వ్యతిరేకించాడు. తనేమిటో చూపించాడు. ఇన్ని సంవత్సరాలుగా ఏకాకిగా ఏ పార్టీతో పొత్తులు లేవు. నీ 40 ఏళ్ల సీనియారిటీ, ఎన్ని పార్టీల పొత్తుకు నువ్వు ప్రయత్నం చేసావో దేశం అంతా తెలుసు. ఆఖరికి అతి చిన్న పార్టీలు కమ్యూనిస్టులతో పెట్టుకుంటావు, లేకపోతే మహాకూటమిలో అసలు ఊరు పేరు లేనటువంటి పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. అట్లాంటి నువ్వు అంత దిగజారిపోయి లాస్ట్ టైము మరి పవన్ కళ్యాణ్ కోసం ఎలా పరుగులు పెట్టావో అందరికీ తెలుసు. అలాగే మోడీని తిట్టి తిట్టి జైలు పంపిస్తానని చెప్పి చివరికి అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న జీవితంలో అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ మోడీ కోసం పరుగులు పెట్టి ఆయన కాళ్ళు పట్టుకొని ఇన్ని రకాలుగా నువ్వు పొత్తుల కోసం వేస్తే నీకు సొంత బలం లేదు అనేది క్లియర్గా అర్థం. నువ్వే చెప్పుకున్నావు, మేము చెప్పడం కాదు. నీ అంతటి నువ్వు నీకు ఫేస్ వాల్యూ లేదు. ఎన్టీఆర్ గారు గెలిపించినటువంటి 94లో పార్టీ, ఆ పార్టీని నువ్వు కబ్జా చేసావు, ఆయన వెన్నుపోటు పొడిచావు, ఆయన ప్రాణాలు తీసావు. ఆ విధంగా నీ చరిత్ర చూస్తే నీ జీవితం అంతా కూడా ఏముంది, ఒక నికృష్టమైన నీచమైన రాజకీయం తప్ప నువ్వు స్ట్రైట్గా ఈ రాష్ట్రానికి నేను ఈ పేరు తీసుకొచ్చాననేటువంటి ఒక్క విషయం చెప్పమనండి చూద్దాము. 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా 40 ప్రభుత్వ రంగ సంస్థలు మూతేసిన ఘనతని ఇది. అంతవరకు ఎన్టీఆర్ గారి టైంలో 3,000 కోట్ల అప్పున్నటువంటి రాష్ట్రాన్ని 60,000 కోట్లకు అప్పు దిగజార్చి చివరికి ఇది రుణాంధ్రప్రదేశ్గా చేసిన ఘనతని ఇది. ఇది వరల్డ్ బ్యాంకుకు జీతగాడు అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పేరుని ఇది. అంతే తప్ప అనేక మంది రైతులను కాల్చి చంపినటువంటి ఘనతని ఇది నీ 9 ఏళ్ల పాలనలో. తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి నువ్వు ఏనాడైనా కూడా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించావంటే ఏ ఒక్క పాయింట్ కూడా నీ వైపు నుంచి చెప్పడానికి ఏం లేదు. ఐటీ ఐటీ అని చెప్పి మీ వాళ్ళంతా ఊదర కొడుతూ ఉంటారు. ఐటీ నీకంటే ఆ టైంలో కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఐటీ ఎంత అభివృద్ధిలో ఉందో, నీ టైం కంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఐటీ రంగం చాలా విస్తృతంగా పోయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయగలిగినటువంటి పరిస్థితి. నీ పుణ్యం అంటే ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు ఇంజనీర్లు ఉద్యోగాలు లేక. అందువల్ల అతి దారుణంగా అబద్ధాలతో తనకు ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకొని, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడా కూడా తన కేసులు బయటికి రానివ్వకుండా తనను తాను కాపాడుకుంటూ ఏమి సాధించాడయ్యా అంటే, ఇతను ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తి నష్టాల్లో ఉండే హెరిటేజ్ని లాభాల్లో తీసుకుపోయాడు. విజయా డైరీ లాంటి మహా గొప్ప గొప్ప సంస్థలన్నింటినీ కూడా మూతేయించాడు. అనేక ప్రజలకు అందుబాటులో ఉండే సంస్థలు మూతేసి నీ ప్రైవేటు వ్యవస్థ అయినటువంటి ఈ సంస్థ అయినటువంటి హెరిటేజ్ని మాత్రం చాలా లాభాలు. దానికి ఉదాహరణ మనం చూసాం, మనము ఓనమాలు తెలియవు నీ కొడుక్కి లోకేష్కి, ఏమీ రాదు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ కొనిచ్చావు నువ్వు. ఆ సర్టిఫికేట్ కొనిస్తే ఆయనకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, ఏ భాషలో మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఆయనట బ్రహ్మాండమైన విద్యావేత్తట. అలాగే ఈయన తన విద్యను కూడా పొగుడుకున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చదువు లేదట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ దుర్మార్గాలు జరుగుతాయట, కేసులు వస్తాయట. ఈ విధంగా నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మేము అడుగుతున్నాం ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నారో నీకు తెలియదు, తెలియకపోతే వదిలేసేయి. కానీ నీ చదువు గురించి నువ్వు చెప్పింది వింటేనే మాకు నవ్వు వస్తూ ఉంది. ఈయనేం చెప్పారు ఒక్కసారి మీరు చూసుకోండి, ఎంఏ చదివి ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ చేసి ఆ తర్వాత పిహెచ్డి చేసి తర్వాత ఎంఫిల్ చేశాడట. తెలిసిన వాళ్ళు ఏదో ఇట్లా బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టుగానే ఉంది. ఇది కూడా చూస్తే ఎంఏ తర్వాత ఎవరైనా పిహెచ్డి చేస్తారా, పిహెచ్డి తర్వాత ఎంఫిల్ చేస్తారండి? అంటే నీ చదువు అంటూ నువ్వే బయట పెట్టుకుంటా ఉన్నావు, నువ్వు ఎంఫిల్ చేయలేదు, పిహెచ్డి చేయలేదు. ఇన్ని అబద్ధాలు, నీ జీవితమే ఒక అబద్ధాలు పుట్ట, నోరు తెరిస్తే అబద్ధం. ప్రతి దాన్ని కూడా ఆఖరికి
ప్రతిపక్ష నేత ఎదిగిపోతుంటే అతని పాదయాత్ర చాలా సక్సెస్ అవుతుంటే అతను చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసావే. ఇంత నీచమైన, ఇంత నికృష్టమైనటువంటి రాజకీయాన్ని గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఎవరైనా చేయగలిగారంటే చరిత్రలో లేరు. ఇంత నికృష్టమైన రాజకీయ చరిత్ర నువ్వు పెట్టుకుని నువ్వు సాధించింది ఏమన్నా ఉంది అంటే, పోనీ 5 సంవత్సరాల్లో నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి నష్టాలు ఓ కోకొలలు ఉన్నాయి చెప్పడానికి. నువ్వు ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. పైగా పోలవరం పోయింది, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు పోలవరంలో కాంట్రాక్టుల కోసం, అది పోయింది. రుణమాఫీ పోయింది, డ్వాక్రా రుణమాఫీ పోయింది, నిరుద్యోగ భృతి పోయింది, యువతకి ఇచ్చేటువంటి పోయినాయి. ఈ రకంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు కూడా దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పులకు ముంచినటువంటి నీ సమర్థమైన పరిపాలన నువ్వు పొగుడుకుంటే సరిపోతుంది. కానీ ఇంత అసమర్థపు, ఇంత అవినీతి, ఏంటి నంబర్1 అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్1గా తీర్చిదిద్దావు చంద్రబాబు నాయుడు.